హాయ్ అండి నేను మీ శిరీష కందగడ్డల్ని వాటర్ వేసి ఉడికిస్తే కొద్దిగా చప్పగా అనిపిస్తాయండి ఇలా కాకుండా మనం వాటర్ వేయకుండా కందగడ్డల్ని ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి అది ఎలానో తెలుసుకుందామా నేను ఇక్కడ కిలో కందగడ్డలు తీసుకున్నానండి వీటిని మనం ఒక గంట పాటైనా ఇలా వాటర్లో నానబెట్టేస్తే మట్టి కానీ ఏదైనా ఉంటే మొత్తం పోతుందండి ఇలా హ్యాండ్స్తో రబ్ చేస్తూ ఉంటే ఉన్న మట్టి అంతా పోతుంది మనం స్కిన్ తీయాల్సిన అవసరం లేదు ఈ స్కిన్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని స్కిన్ తీయకండి ఇలా క్లీన్ చేసేసుకుంటే కందగడ్డల్ని మనం స్కిన్ తీయాల్సిన అవసరం లేదు ఎక్కడైనా మీకు చిన్నగా డాగుల్లాగా అలా అనిపిస్తే చిన్నగా అక్కడ మాత్రం తీసేసేసేయండి అలానే అటు ఇటు సైడ్స్ కొద్దిగా కట్ చేసేసి ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఈ కందగడ్డల్ని మరీ సన్నగా కాకుండా అలానే లావుగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కందగడ్డల్ని కట్ చేసేసుకున్నాక వీటిని ఒక బౌల్లో తీసుకోవాలండి మనం ఏదైతే బౌల్ యూజ్ చేస్తున్నామో అది మందంగా ఉండేలా చూసుకోవాలి లేకపోతే కింద అడుగంటేస్తుంది అలానే గిన్నె కూడా మాడిపోతుంది మీరు కుక్కర్ యూస్ చేయండి నాకైతే ఈ గిన్నె చాలా మందంగా ఉంటుంది అందుకని ఇదే గిన్నెని యూస్ చేస్తున్నాను ఇలా ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కందగడ్డలు ఉడికాక మనం ఉట్టి నెయ్యితోనే మాత్రమే ఉడికిస్తున్నామండి ఇక్కడ ఇలా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకున్నాక దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడు క్లోజ్ చేసేటప్పుడు మీరు ఏదైనా గిన్నెని కరెక్ట్గా మూతకి ఫిట్ అయ్యేలాంటిది తీసుకోవాలి ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా చూసుకోవాలండి ఇందులో పైన వాటర్ వేసుకోవాలి మీరు గిన్నెకపోయినా ప్లేట్ కానీ గుంతలాగా ఉండే ప్లేట్ని కానీ పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని ఇలా ఆవిరితో ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇలా మనము గిన్నెని కదుపుకుంటూ ముక్కల్ని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ అలానే గిన్నెతో క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలండి ఇలా గిన్నె వాటర్ పెట్టి ఉడికించడం వల్ల లోపల ఆవిరితో ఈ ముక్కలు మంచిగా ఉడుకుతాయి చూడండి ముక్కలు అనేది మంచిగా ఉడికాయి అలానే కింద కూడా అడగంటలేదు ఇప్పుడు ఇందులో పావు చమ్చా వరకు సాల్ట్ని వేసుకోండి ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి ఇప్పుడు నాకు సాల్టీగా ఉండడానికి ముక్కల్ని కొన్నిటిని తీసేసుకుంటున్నానండి కొన్ని సాల్టీ టేస్ట్తో అలానే కొన్ని స్వీట్గా చేద్దామని కొన్ని ముక్కల్ని తీసేసాను చూడండి ముక్క కూడా మనకి చాలా బాగా ఉడికింది ఇప్పుడు మిగతా ముక్కల్లో తగినంత తురిమిన బెల్లాన్ని వేసుకోవాలండి ఇందులో మనకి హాఫ్ కప్ వరకు బెల్లం సరిపోతుంది ఇలా బెల్లం వేసేసాక మళ్ళీ మూతతో క్లోజ్ చేసేసి ఒక రెండు నిమిషాలు వదిలేయండి చూడండి బెల్లం అనేది పాకంలా రెడీ అయిపోయింది ముక్కలు కూడా మంచిగా అబ్జర్వ్ చేసి ఉంటాయి ఒకటే ప్రాసెస్లో మనం స్వీట్ అండ్ సాల్ట్ కందగడ్డని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా వాటర్ లేకుండా ఉడికించడం వల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్గా ఉంటుంది చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలిపండి అలానే మన ఛానల్ క్రియేట్వి సీరిక లేని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్